పేదల బాగు కోసం 10 సూత్రాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాపుల సంక్షేమం కోసం 4,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆశీర్వదించాలని, మళ్లీ గెలిపించాలని ప్రజలకు చంద్రబాబు విన్నవించుకున్నారు. మీ భవిష్యత్తును నా బాధ్యతగా తీసుకుంటాను. పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి కోసం 10 సూత్రాలను అమలు చేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదలకు పింఛను 3,000కు పెంపు, 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ, రైతుల కోసం అన్నదాత సుఖీభవ, బీసీలకు 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా బ్యాంకు, ఇలా మొత్తం 10 అంశాలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి కనీసం 2 లక్షల వార్షికాదాయం లభించేలా చూస్తామని తెలిపారు. పేదల ఇళ్లలో అమ్మాయి పెళ్లికి 1,00,000 రూపాయలు సహాయంగా అందిస్తామని ప్రకటించారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి రావులపాలెం, కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాబు రావాలంటే బాబు రావాలని గత ఎన్నికల్లో నినదించాం. రాష్ట్రానికి 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం. 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువతకు తగు న్యాయం చేస్తాం. జాబు రావాలి, అందుకు మళ్లీ మళ్లీ బాబు రావాలి అని చంద్రబాబు నినదించారు. పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించిన ఘనత టీడీపీదేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, వాటిని కూడా ఉచితంగానే కేటాయిస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 లక్షల గృహప్రవేశాలు జరిగాయని, కొత్త చరిత్ర సృష్టించామని చెప్పారు. రాష్ట్ర విభజనతో కృష్ణా జిల్లాకు నీరు లేకుండా పోయిందని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి సాగు, తాగునీటి సమస్యను తీర్చామన్నారు. గోదావరి నీరు తాగిన వారంతా టీడీపీకే ఓటు వేయాలని కోరారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి కాకుండా జగన్ అడ్డుపడ్డారని చెప్పారు. పోలవరం పనులను పూర్తి చేసి జూలైలో గ్రావిటీ ద్వారా డిసెంబర్లో పూర్తి స్థాయిలో నీటిని డెల్టాకు తీసుకువస్తామన్నారు. గోదావరి, పెన్నాలను అనుసంధానిస్తామన్నారు. చంద్రబాబు చెప్పిన దిశను మార్చే 10 సూత్రాలేమిటో ఇప్పుడు చూద్దాం. 1. డ్వాక్రా చెల్లెమ్మలకు 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ కానుక. 2. పేద యువతుల పెళ్లికి 1,00,000 రూపాయలు కానుక. 3. వెనుకబడిన వర్గాల కోసం 10,000 రూపాయల కోట్లతో ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు. 4. పట్టణ ప్రాంతాల్లో మరో 20 లక్షల గృహాలు ఉచితంగానే కేటాయింపు. 5. ఇప్పుడు ఇస్తున్న పింఛను 2,000 రూపాయల నుంచి 3,000కు పెంపు. అర్హులైన వారందరికీ చెల్లింపు. 6. రైతులకు పూర్తి స్థాయిలో సహకారం, అన్నదాత సుఖీభవ ప్రతి ఏటా అమలు. 7. యువతకు నిరుద్యోగ భృతి అందిస్తూనే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం. 8. ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా మంచినీటి సరఫరా. 9. నదుల అనుసంధానంతో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం. 10. ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల కనీస ఆదాయం.